యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. మన కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం కిడ్నీలో స్టోన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ అవుతారు, దానికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, సో స్టోన్స్ని ఏ రకంగా మనం అరికట్టవచ్చు. డాక్టర్ గారు, కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి? మ్యాక్సిమం మనం గనక స్టోన్స్ వచ్చిన వాళ్ళలో గనక మనం చూస్తే 80% మంది డీహైడ్రేషన్ వల్ల స్టోన్స్ రావటం జరగద్ది. డీహైడ్రేషన్ అంటే నీళ్లు సక్రమంగా తీసుకోకపోవటం, తద్వారా కిడ్నీలో మరుగు తయారు కావటం, ఈ మరుగు అంటే ఈ సెడిమెంట్స్ అన్నీ కూడా క్రిస్టలైజేషన్ కావటం, తర్వాత స్టోన్ రూపం దాలుస్తాయి. సో స్టోన్స్ ఈ డీహైడ్రేషన్ వల్లే కాకుండా మిగతా 20%లో ఫుడ్ వల్ల కానీ, అంటే మీరు తీసుకునే డైట్, ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటే నాన్ వెజ్ ప్రియులు ఉంటే గనక యూరిక్ యాసిడ్ స్టోన్స్ మనం వాళ్ళల్లో చూడవచ్చు. అదేవిధంగా వెజిటేరియన్స్లో ఎక్కువగా ఆకుకూరలు, యాపిల్, నల్ల ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, వీళ్ళందరిలోనూ మనకి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా స్టోన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్టోన్స్ వస్తాయి. సో అనేక రకాలుగా స్టోన్స్ తయారయ్యేదానికి ఇవే కారణాలు. మొట్టమొదటి కారణం నేను చెప్పింది డీహైడ్రేషన్. సో దీన్ని ఏ విధంగా నివారించాలో తర్వాత చెప్తాను. డాక్టర్ గారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? స్టోన్స్ ఉన్నవాళ్ళల్లో చాలా మటుకు సైలెంట్ స్టోన్స్ కూడా ఉంటాయి, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. సో ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? సో కిడ్నీ లోపల రాయి ఉండి అది గనక యూరిన్ ద్వారాన్ని గనక బ్లాక్ చేసినట్లయితే, సో మన కిడ్నీ వాపు రావటం జరుగుద్ది. సో వాపు వచ్చిన వాళ్ళల్లో మనకి ఇప్పుడు రైట్ కిడ్నీలో స్టోను వాపు వచ్చింది అనుకోండి, సో మన రైట్ సైడ్ వెనక పక్క ఉన్న రెక్క ఎముక కింద బాగాన, సో రైట్ కిడ్నీ నొప్పి తెలుస్తుంది. సో ఈ నొప్పి నాదుగా అంటే డల్ ఏకింగ్గా కంటిన్యూగా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే కాకుండా నొప్పితో పాటు వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. సో వాంతులు కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నొప్పి వచ్చిన 4-5 డేస్కి మీరు రానట్లయితే పేషెంట్కి ఫీవర్ రావటం జరగద్ది. సో ఒక పక్క నొప్పి, వామిటింగ్స్, ఫీవర్ అప్పటికీ రాకపోతే గనక యూరిన్లో బ్లడ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గేదానికి ఆస్కారాలు ఉన్నాయి. సో అదే స్టోన్ గనక ట్యూబ్లోకి జారినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ సైజ్ లెస్ దెన్ అంటే మనకు ట్యూబ్ లెంత్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఈ 25 సెంటీమీటర్స్ ఆ రాయి ప్రయాణంలో 3 చోట్ల కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఈ 3 కన్స్ట్రక్షన్ దాటుకొని స్టోన్ రావాలా. ట్యూబ్ వెడల్పే మనకి ఈ ట్యూబ్ యురిటర్ అంటాము. యురిటర్ వెడల్పు 5 mm. సో స్టోన్స్ లెస్ దెన్ 7 mm సైజ్ కనుక ఉంటే ఇవి పడేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే గనక స్టోన్ సైజ్ మోర్ దెన్ 7 mm కనుక ఉంటే ఇవి పడేదానికి ఛాన్సెస్ 80% రావు. సో ట్యూబ్లో గనక రాయి గనక ఉంటే, సో పేషెంట్ మనకి వెనక భాగం నుంచి అంటే మనకి రెక్క కింద భాగాన వెనక భాగం నుంచి ముందు బొడ్డు వైపుకి పెయిన్ పాకుతున్నట్టుగా ఉంటుంది. సో ఇది ట్యూబ్లోకి జారిన రాయి ఇచ్చే ఇబ్బంది. అదేవిధంగా స్టోను బ్లాడర్ జంక్షన్కి వచ్చిందనుకోండి, యూరిన్ పోయేటప్పుడు మంట కూడా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు ఈ పెద్ద సైజ్ స్టోన్స్ పడినప్పుడు యూరిన్ కూడా బ్లాడర్ ద్వారాన్ని అడ్డు చేసి ఈ అడ్డు వల్ల యూరిన్ కూడా ఆగిపోతాయి, అంటే పేషెంట్ రిటెన్షన్తో రావటం జరగద్ది. డాక్టర్ గారు, కిడ్నీలో స్టోన్స్ కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ఇప్పుడు మనం స్టోన్ ట్రీట్మెంట్ కనుక చూసినట్లయితే, ఫస్ట్ థింగ్ కిడ్నీలో రాళ్ళు. సో రాయి సైజ్ కనుక లెస్ దెన్ ఒక 15 సెంటీమీటర్స్ కనుక ఉంటే, సో మనం బయట నుంచే షాక్ వేవ్ థెరపీ ద్వారా స్టోన్ని మనం కంప్లీట్గా క్లియరెన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ మోర్ దెన్ 15 mm సైజ్ కనుక స్టోన్ కనుక ఉంటే, అంటే సపోజ్ ఒక 15-20 mm కనుక ఉంటే, మన దగ్గర రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ
అనేది చేస్తుంటాము. ఇదేంటంటే ఫ్లెక్సిబుల్ స్కోప్ ఉంటుంది, ఇరిట్రోస్కోప్. దీని ద్వారా మనం ఇరిటర్ అంటే మన యూరిన్ విసర్జన ద్వారం నుంచి మనం బ్లాడర్ చేరుకొని బ్లాడర్ నుంచి ఆ పర్టికులర్ కిడ్నీకి ట్యూబ్ ద్వారా చేరి లేజర్తో ఈ స్టోన్ని మనం కంప్లీట్గా డస్ట్ చేసేయచ్చు, అంటే దుమ్ములాగా ఆ రాయిని మనం చేసేయచ్చు. సో ఇది ఆటోమేటిక్గా ఈ డస్ట్ వాషర్ సెవరల్ వాషర్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఈ డస్ట్ క్లియర్ అనేది క్లియరెన్స్ అనేది జరగద్ది, క్లియర్ అవుద్ది. సో ఒకవేళ స్టోన్ సైజ్ మోర్ దెన్ ఒక 20 mm అంటే 2 సెంటీమీటర్స్ కంటే పెద్ద రాళ్ళు, యాక్సెస్ లేని స్టోన్స్ అంటే కిడ్నీ లోపల గదులు ఉంటాయి, ఒకవేళ చివరి గది అంటే లోయర్ క్యాలిక్స్ అనేది ఉంటుంది, దాంట్లో కనుక కొంచెం మనకి యాక్సెసిబిలిటీ కష్టమైతే ఇమేజింగ్ ద్వారా, సో మనం ఇట్లాంటి స్టోన్స్ లేదంటే 2 సెంటీమీటర్స్ పైబడిన రాళ్ళకి మినీ పర్క్ అంటే ఒక చిన్న హోల్ కిడ్నీ లోపల కిడ్నీకి వేసి, సో దాన్ని దాని ద్వారా ఒక చిన్న గొట్టం పెడతాము పోలేసి, సో ఈ గొట్టం ద్వారా ఆ రాళ్లను మనం పగలగొట్టి కంప్లీట్ క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. సో ఒకవేళ ట్యూబ్లో కనుక రాయి వచ్చినట్లయితే మనకి అన్ని రాళ్ళకి నేను చెప్పినట్టు లెస్ దెన్ 7 mm సైజ్ స్టోన్స్ ఉన్నాయి. సో రీసెంట్గా 1 day 2 day లేదా లెస్ దెన్ 1 week ఉన్న రాళ్లల్లో మనం మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తాం, అంటే ట్యూబ్ వెడల్పు అయ్యే మెడిసిన్స్ ఉన్నాయి, ఆల్ఫా బ్లాకర్స్ అంటుంటాం మేము. సో ఈ పర్టికులర్ మెడిసిన్స్ ద్వారా ట్యూబ్ 5 mm ఉండేది 6 to 6.5 mm వెడల్పు అవ్వద్ది. సో తద్వారా కిడ్నీ లోపల యూరిన్ ప్రెషరు మరియు మనం ఇచ్చిన మెడిసిన్స్కి రాయి కిందకి ప్రొపల్ అవ్వద్ది, అంటే కిందకి జారేదానికి ఆస్కారాలు ఎక్కువ. సో ఈ పేషెంట్స్ని యూజువల్గా ఏంటంటే వీక్లీ ఒక్కసారి రమ్మని చెప్తాము. ఎందుకు అంటే వీళ్ళల్లో నేను ఇందాక చెప్పినట్టు ఫీవర్ రావచ్చు లేదా యూరిన్లో బ్లడ్ రావచ్చు లేదా కిడ్నీ ఫంక్షన్ కాన్స్టెంట్గా మనం చెక్ చేయకపోతే కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 3 కారణాలు మనకు గనక కనిపిస్తే వీళ్ళు కంపల్సరీ సర్జరీకి రావాల్సి వస్తుంది, అంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్ ఇండికేషన్ ఫర్ సర్జరీ ఫర్ యూరిట్రిక్ స్టోన్. సో ఈ యూరిట్రిక్ స్టోన్ ఏ రకంగా తీస్తాము అంటే ఒక యూరిట్రోస్కోప్ అనే పరికరం ఉంటుంది, ఈ పరికరాన్ని యూరిన్ పోసే ద్వారం నుంచే లోపలికి యాక్సెస్ చేసుకొని లేజర్తో ఈ స్టోన్ని మనం కంప్లీట్గా క్లియర్ చేయటం జరిగింది. సో జనరల్గా స్టోన్ క్లియరెన్స్ తర్వాత చాలా మటుకు మనం స్టెంట్స్ వేస్తుంటాము, ఎందుకంటే స్టోన్ వల్ల కానీ లేదంటే మన ఇన్స్ట్రుమెంటేషన్ వల్ల కానీ యూరిటర్కి ఏదన్నా మైన్యూట్ ఇంజురీస్ ఏదన్నా ఉంటే ఇవి హీల్ అయ్యేదానికి జనరల్గా ఒక 2 to 4 weeks ఉంచుతాం, డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. నెక్స్ట్ ఒకవేళ రాయి మనకి బ్లాడర్ చేరింది, మనకి ఆటోమేటిక్గా యూరిన్ ఆగిపోయింది అంటే సో సిస్టోస్కోప్ అనే పరికరం ఉంటుంది, ఈ సిస్టోస్కోప్ ద్వారా మనం ఆ రాయిని తొలగించవచ్చు. సో ఇవి మనం చేసే ట్రీట్మెంట్ అంటే మెడికేషన్ అయితేనేమి లేదా సర్జికల్ విధానాలు అయితేనేమి. సో ఏ రకంగా ఈ స్టోన్స్ నివారించవచ్చు? సో ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ డీహైడ్రేషన్ గురించి చెప్పుకున్నా, అంటే నీళ్లు సక్రమంగా తాగని వాళ్ళల్లో అంటే యూరిన్ చాలా కాన్సన్ట్రేటెడ్గా వస్తుంది, చూస్తే కనుక డార్క్ యెల్లోయిష్ లేదా బ్రౌన్ కలర్ కూడా ఉండేదానికి ఆస్కారాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు, అది రెడ్ కలర్ కూడా అనుకొని మా దగ్గరకు వస్తుంటారు. సో ఇది నథింగ్ బట్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. సో ఈ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది మనం నివారించాలి. సో ఏం చేయాలి? ఇది మనకి ఇప్పుడు ఒక 2 to 3 లీటర్లు తీసుకోమని చెప్తుంటారు, అట్లా కాదండి. యాక్చువల్గా ఇప్పుడు ఇండోర్ అంటే ఇంటి లోపల ఉండే వాళ్ళకి అంటే చెమట తక్కువ పట్టే వాళ్ళల్లో ఒక క్వాంటిటీ, అదే ఫీల్డ్ వర్క్స్ అవుట్డోర్లో వర్క్ చేసే వాళ్ళకి ఒకలాగా లేదా ఫ్యాక్టరీ వర్కర్స్కి ఒకలాగా, అంటే హీట్ బట్టి మనం బేసిక్గా వాటర్ని మనం క్వాంటిటీ ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇది ఏ రకంగా క్వాంటిఫై చేస్తాము అంటే గంటకి 2 గ్లాసెస్ కానీ 3 గ్లాసెస్ కానీ డిపెండింగ్ అపాన్ థర్స్ట్, అంటే థర్స్టీగా ఉంటే తాగుతూ ఉండాల్సిందే. సో యూరిన్ మనం వెళ్ళినప్పుడు యూరిన్ మనం ఆల్మోస్ట్ నీళ్ళ రంగులో కనుక ఉంటే మనం అడిక్యువేట్గా నీళ్లు తీసుకున్నట్టు అర్థం. సో దీన్ని బట్టి మనం క్వాంటిఫై చేయొచ్చు. సో యూరిన్ ఎప్పుడు నీళ్ళలాగా కనుక వెళితే కనుక రాళ్ళు రావు. సో నెక్స్ట్ పోతే డైట్. సో నేను చెప్పినట్టు ఈ నాన్ వెజ్ ప్రియులకి అంటే రెడ్ మీట్ ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక మటన్ పోర్కు బీఫ్ వీళ్ళలో ఎక్కువ ఉంటాయి, ఇది అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో. సో తద్వారా స్టోను తయారవుద్ది. అదేవిధంగా చికెన్ తినే వాళ్ళలో కూడా ఉంటుంది, అంటే ఫిష్ కూడా, ఈవెన్ ఫిష్ కూడా. సో ఇవి మనం
బేసిక్గా ఈ స్టోన్స్ ఒకవేళ మనకు జారి పడిపోయినా లేదంటే మేము సర్జరీ చేసి తీసినా ఈ రాయిని మనం టెస్ట్కి పంపించడం జరగద్ది. దీన్నే స్టోన్ అనాలిసిస్ అని చెప్పి చెప్తాము. సో ఇది ఒక స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్ ద్వారా అక్యురసీ ఉంటుంది. అంటే ఈ స్టోను కంపోజిషన్స్ ఏంటి, ఆక్సలేట్ స్టోనా, యూరిక్ యాసిడ్ స్టోనా, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోనా, అట్లా. సో ఎన్నో రకాలు ఉంటాయి, అంటే కాల్షియం మోనోహైడ్రేట్స్ అని. ఈ కాల్షియం మోనోహైడ్రేట్స్ అనేది మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఉంటుంది. సో అవి కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో స్టోన్ దొరికితే కనుక మనకి మనం టెస్ట్కి పంపించుకుంటే మనం ఈ టెస్ట్ రిపోర్ట్ బట్టి ఆ పర్టికులర్ ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేయమంటాం. కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాము. డాక్టర్ గారు, ఒకసారి కిడ్నీలో స్టోన్స్ తీసిన వారికి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ట్రీట్మెంట్ అయిన వాళ్ళల్లో, అంటే మనకి ఒక్కసారి స్టోన్ ఫామ్ అయింది అంటే వాళ్ళకి ఆ లక్షణాలు జీవితకాలం ఉంటాయి. సో అందువల్ల మేము ఒక ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో రమ్మంటాం, అంటే 3 మంత్స్కి కానీ, 6 మంత్స్కి కానీ, ఇయర్లీ కానీ. సో ఈ విధంగా వచ్చినప్పుడల్లా సో పేషెంట్కి ఒక అల్ట్రాసౌండ్ తీసుకోవటం, కిడ్నీ ఫంక్షన్ చూసుకోవటం. నెక్స్ట్ రెండోసారి నుంచి స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళల్లో వీళ్ళేంటంటే రెకరెంట్ స్టోన్ ఫార్మర్స్ అని చెప్పి అంటాము. సో వీళ్ళకు గాను కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అంటే బాడీలో ఏ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని బ్లడ్లో మేము చూస్తాం. అంటే ఆక్సలేట్స్ ఎక్కువ ఉన్నాయా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, ఫాస్ఫరస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే పారాథైరాయిడ్ హార్మోన్ అని చెప్పి ఉంటుంది ఒకటి. ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా సరే రాళ్ళు మనకి కాల్షియం స్టోన్స్ వస్తూ ఉంటాయి. సో ఒకటి ఇమేజింగ్, అంటే స్కాన్ కంపల్సరీ చేస్తాము, అదేవిధంగా బ్లడ్ టెస్ట్ చేసుకొని ఈ కిడ్నీ ఫంక్షన్ని మనం అసెస్ చేసుకుంటూ ఉండాలి. సో కంటిన్యూగా మానిటరింగ్ కనుక ఉంటే మనకి ఈ స్టోన్స్ని మనం నివారించవచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టుగా సో కిడ్నీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళల్లో సో కిడ్నీ ఫెయిల్ కావచ్చు, ఫీవర్ రావచ్చు, యూరిన్లో బ్లడ్ రావచ్చు. సో ఇంకొకటి ఏంటంటే సెకండరీ చేంజెస్ కూడా రావచ్చు. అంటే అది ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ అడ్డుపడింది ట్యూబ్లో. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఎస్పెషలీ పెయిన్ సెన్సేషన్ తగ్గేదానికి ఆస్కారాలు ఉంటాయి, లేదా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళల్లో కూడా పెయిన్ ఉండదు. సో ఆ విధంగా నెగ్లెక్ట్ చేసి లాస్ట్కి కంప్లీట్గా ఇన్ఫెక్షన్తో వస్తారు. అంటే కిడ్నీ రాయి మనం తీకపోతే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో రాయి ట్యూబ్లోకి అడ్డు పడింది. సో కిడ్నీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరిన్ను కంటిన్యూగా ట్యూబ్కి దిగటం స్టార్ట్ అవుద్ది. సో ఈ ట్యూబ్ లోపల ఉన్న యూరిన్ కంటిన్యూగా మనకి ప్రెషర్, అంటే స్టోన్ని మనకి కిందకి నెట్టేదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజం, అంటే కిడ్నీ రాయిని నెట్టే విధానం. సో కొన్నిసార్లు కిడ్నీ అలిచిపోద్ది, ఇంకొన్నిసార్లు పేషెంట్ కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళినప్పుడు, లేదా రీనల్ ఫెయిల్యూర్ కాకుండా సెప్సిస్ అంటాం, అంటే యూరిన్ను మోర్ దెన్ 5 డేస్ కనుక స్టాక్ ఉన్నట్లయితే కిడ్నీలో ఈ రాయి అడ్డు వల్ల. సో ఈ ఇన్ఫెక్షన్ పైలో లింఫాటిక్ బ్యాక్ ఫ్లో అంటాం, అంటే కిడ్నీ నుంచి లింఫాటిక్స్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్కి వెళ్ళి సో ఈ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా బాడీ అంతా స్ప్రెడ్ అవుద్ది. ఈ ఇన్ఫెక్షన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయో ఇవి బాడీలోకి రీచ్ అయ్యి అవతల వైపు ఉన్న కిడ్నీకి కూడా చేరుకొని అక్కడున్న వెజల్స్ని కన్స్ట్రిక్ట్ చేస్తాయి, అంటే స్పాజమ్ వస్తుంది, అంటే కాంట్రలాటరల్ కిడ్నీ స్పాజమ్ అంటాం. సో ఇది వచ్చిన వాళ్ళు కంప్లీట్గా మనకి రీనల్ షట్డౌన్ జరగద్ది, అంటే కిడ్నీ టోటల్గా ఫెయిల్ అవుద్ది. సో అందుకనే వీళ్ళకి పెయిన్ కూడా ఉండదు, అంటే యురేమియాలోకి వెళ్తారు, అంటే బాడీలో కొన్ని విష పదార్థాలు ఏదైతే ఉంటాయో అవి బ్రెయిన్కి చేరుకొని కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్ మైండ్కి వెళ్ళిపోతారనమాట. సో వీళ్ళల్లో చాలా అర్జెంటుగా మనం స్టోన్ని తీయాల్సి వస్తుంది. కొన్నిసార్లు అనస్థీషియాకి కూడా ఫిట్ కారు, ఎందుకంటే కంప్లీట్గా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అది చూసేదానికి సింపుల్ స్టోనే, బట్ కరెక్ట్ టైంకి మనం తీకపోతే ఈ ఇన్ఫెక్షన్ వల్ల మిగతా అవయవాలు కూడా దెబ్బతిని కంప్లీట్గా మనకి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి పేషెంట్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళల్లో ఏంటంటే బేసిక్గా పేషెంట్ స్టెబిలైజ్ చేసుకొని ఈవెన్ అంటే మనకు డయాలసిస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి, ఐసీయూలో మానిటరింగ్ అవసరం. నెక్స్ట్ షుగర్స్ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్ చేసుకొని కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత అనస్థీషియా ఫిట్ కనుక ఉంటే ఆటోమేటిక్గా మనం ఒక స్టెంట్ వేయటం జరగద్ది. లేదా అదే సిట్టింగ్లో స్టోన్ ఉన్న పరిస్థితి బట్టి ఒకవేళ కిడ్నీలో రాయి అనుకోండి, కిడ్నీ నుంచి ట్యూబ్ జంక్షన్కి ఒక రాయి చేరింది, సో ఇది ఆ క్రమంలో ఒకవేళ పెద్ద సైజ్ స్టోన్స్ అయితే నేను చెప్పినట్టు కిడ్నీ కోల్
అనేది మనం ఆ సిచ్యువేషన్స్లో వేయలేము. సో ఇట్లాంటి పేషెంట్స్లో మన పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకొని తర్వాత స్టెంట్ వేసి ఆ తర్వాత కొంచెం పేషెంట్ కనుక కంప్లీట్ రికవరీ కనుక అయితే ఆ తర్వాత ఒక 4-5 weeks తర్వాత ఈ స్టోన్ క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. సో అందుకనే మినిమం అంటే మనకి పెయిన్ వచ్చినా లేదా జ్వరం వచ్చినా వామిటింగ్స్ వచ్చినా ఇమీడియట్గా కన్సల్ట్ కాండి, ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్లో ఇది చాలా ముఖ్యం. ఇందాక నేను చెప్పినట్టుగా నెగ్లిజెన్స్ వహించిన వాళ్ళల్లో ఏదైతే మనకి కిడ్నీ ఫెయిల్ అవుద్దని చెప్పి చెప్పున్నానో ఈ కిడ్నీ ఫెయిల్యూరు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టెంపరీ అంటే తాత్కాలికంగా మటుకే ఈ పేషెంట్స్ యాక్చువల్గా అంటే ఈ కిడ్నీ ఫంక్షన్ డౌన్ అయి ఉంటుంది. ఒకసారి మనం ఆ బ్లాక్ అంటే స్టోన్ మనం క్లియరెన్స్ ఇస్తే అంటే కిడ్నీ ట్యూబ్స్ డ్రైనేజ్ బ్లాక్ని మనం క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా కిడ్నీ ఫిల్టర్స్ మళ్ళీ వర్కింగ్ కండిషన్లోకి ఒక కపుల్ ఆఫ్ డేస్ కానీ వీక్స్లో కానీ వచ్చేస్తాయి. కానీ కొంతమంది ఎవరైతే లేట్ ప్రెజెంటర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ ఇరుక్కొని ఒక 15 రోజులు లేదంటే నెల రోజులు ఇట్లా దాటి ఉన్న వాళ్ళల్లో దాంతోపాటు వీళ్ళకి ప్రొలాంగ్డ్ డయాబెటీస్ అంటే షుగర్ లక్షణాలు ఎప్పటి నుంచో ఉండటం అంటే ఒక 10 ఏళ్లలో కానీ అట్లా, సో వీళ్ళల్లో కిడ్నీలు పర్మనెంట్గా ఫెయిల్యూర్కి పోయేదానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే వీళ్ళు శాశ్వతంగా డయాలసిస్ మీద ల్యాండ్ అవుతారు లేదా రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ట్రాన్స్ప్లాంట్కి కూడా వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ నెగ్లిజెన్స్ అనేది చేయొద్దండి. సో వచ్చినప్పుడు ఎంత త్వరగా మీరు హాస్పిటల్ చేరుకొని అంటే యూరాలజిస్ట్ని సంప్రదిస్తారో అంత త్వరగా మీ కిడ్నీ కూడా రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్రోజ్డ్ పెపిల్లే, సో జనరల్గా ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఈ డయాబెటిక్ పేషెంట్స్లో, క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్లో ఎన్నో సంవత్సరాలుగా ఈ డయాబెటీస్ బాధపడుతున్న వాళ్ళల్లో సరిగ్గా షుగర్స్ని కంట్రోల్ చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే కిడ్నీ లోపల మైక్రో సర్క్యులేషన్ దెబ్బతింటుంది. సో ఈ మైక్రో సర్క్యులేషన్ దెబ్బతిని మనకి కిడ్నీ లోపల ఉన్న ఫిల్టర్స్ వాటినే మనం పెపిల్లే అంటాము. ఈ పెపిల్లేస్ ద్వారానే మనకి యూరిన్ డ్రాప్ బై డ్రాప్ కలెక్టింగ్ సిస్టంలోకి చేరుతుంది. సో ఈ మైక్రో సర్క్యులేషన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఈ పెపిల్లే ఊడి ట్యూబ్లోకి జారి పడేదానికి ఆస్కారాలు ఉన్నాయి. అంటే కిడ్నీ లోపల ఉండొచ్చు లేదా కిడ్నీ నుంచి ట్యూబ్కి కూడా జారొచ్చు. ఇందాక మనం అనుకున్నట్టుగా స్టోన్స్ ఏ విధంగా అయితే ట్రబుల్ అంటే ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తాయో అదే ఇబ్బందులు అదే విధమైనటువంటి అంటే నొప్పి కానివ్వండి అంటే కిడ్నీ నొప్పి లేదా ట్యూబ్లోకి జారితే ఇక్కడ ట్యూబ్ అంటే ఫ్లాంక్ ఏరియాలో పెయిన్, సేమ్ మనకు స్టోన్స్ ఎటువంటి సమస్యలు క్రియేట్ చేస్తే అదే సమస్య నెక్రోస్ పెపిల్లే క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ నెక్రోస్ పెపిల్లే ఆల్మోస్ట్ మనకి ఇమేజింగ్లో కూడా కనిపించదు, అల్ట్రాసౌండ్ అంటే సిటీలో కూడా మనకి ఇవి కనిపించవు. మనం బేసిక్గా షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళల్లో లేదంటే హై ఫీవర్స్ సెప్సిస్లో కూడా ఉంటారన్నమాట వీళ్ళు. సో వీళ్ళకి కంపల్సరీ మన ట్యూబ్ వాపు ఉంది అంటే సిటీ స్కాన్లో దట్ ఈస్ బికాస్ ఆఫ్ నెక్రోస్ పెపిల్లే, అంటే ఈ ఫిల్టర్స్ జారి ట్యూబ్లో పడ్డాయని అర్థం. కొన్ని కొన్నిసార్లు ఇది కరెక్ట్ టైం కనుక వీళ్ళు రానట్లయితే సో మన కిడ్నీ అంతా కూడా చీము రూపంలో ఆ యూరిన్ మారిపోయి ఉంటుంది. సో ఈ ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే క్రిములు ఉంటాయో ఈ క్రిములు ఎయిర్ని కూడా అంటే ఒక గ్యాస్ని కూడా రిలీజ్ చేస్తాయి. మన సిటీలో క్లియర్ కట్గా చూడొచ్చు అంటే కిడ్నీ లోపల ఎయిర్ ఉండటం. సో ఈ ఎయిర్ని అసెస్ చేసుకొని ఎంత సివియరిటీ ఉంది అని, సో ఆల్మోస్ట్ మనకి మార్టాలిటీ రేటు కూడా అంటే పేషెంటు సక్రమంగా అంటే కరెక్ట్ టైంకి రాకపోతే చనిపోయేదానికి ఆస్కారాలు కూడా ఉంటాయి. సో వీళ్ళల్లో మనం స్టోన్స్ తీసినట్టే అంటే ఒక యురిట్రోస్కోప్ ద్వారా ట్యూబ్కి చేరుకొని ఆ ట్యూబ్లో ఉన్న ఫిల్టర్స్ని బాస్కెట్స్ ఉంటాయన్నమాట మాకు, సో ఈ బాస్కెట్స్ని పంపించి కంప్లీట్గా దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ లోపల పస్ ఏదైతే ఉందో ఆ పస్సును కూడా జెంటిల్ వాషెస్ ద్వారా కంప్లీట్ క్లియరెన్స్ కనుక ఇస్తే తొందరగా రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ మనం కిడ్నీ తీయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది, అంటే నెఫ్రెక్టమీ కూడా చేయించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది ఈ నెక్రోస్ పెపిల్లేలు అంటే, ఒకసారి మన ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా షుగర్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో కంప్లీట్గా
షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే షుగర్ డాక్టర్కి మీరు కంపల్సరీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆయన చెప్పినప్పుడల్లా వెళ్ళి షుగర్స్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే ఫ్రీక్వెంట్గా షట్ డౌన్ అవుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మైక్రో సర్క్యులేషన్ దెబ్బతిన్నందువల్ల కిడ్నీ లోపల ఫిల్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి పడేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు స్టోన్స్ ఏ రకంగా అయితే ట్రీట్ చేసామో అదే రకమైన ట్రీట్మెంట్, అంటే ఇరిట్రోస్కోపీ ద్వారా ఆ పెపిల్లేని మనం బాస్కెట్ చేసి వీళ్ళకి కూడా మనం స్టెంట్ పెట్టడం జరిగింది. సో ఈ స్టెంట్ మనకి కొంతమందికి ఒక 4 to 6 weeks దాకా ఉంచి తర్వాత తీయటం జరిగింది. కంటిన్యూగా యూరాలజిస్ట్ సైడ్ నుంచి మనం యూరిన్ ఎగ్జామినేషన్ చేయటం, సో పస్ సెల్స్ బ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవటం, కల్చర్స్ పంపించుకోవటం, కల్చర్ బేస్డ్ యాంటీబయాటిక్ పెట్టడం జరిగింది. కొంచెం ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్స్ కూడా అంటే మంత్స్ టుగెదర్ మనం పెట్టి వీళ్ళని మానిటర్ చేయటం జరిగింది. సో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా విన్నారు కదా, అంటే మన స్టోన్స్ గురించి మాట్లాడుకున్నాము. సో అదేవిధంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో నెక్రోస్ పెపిల్లే గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ టైం ఇంకొక టాపిక్ తీసుకుందాము. ప్రస్తుతానికి ఇటువంటి నేను ఏదైతే చెప్పున్నానో ఈ సమస్యల గురించి ఏదైనా మీకు ఉన్నట్లయితే మీ దగ్గరలోని యూరాలజిస్ డిపార్ట్మెంట్ని కలవండి లేదా యూరాలజిస్ట్ని కలవండి. అట్లా మేము ఎప్పుడు మా కిమ్స్ హాస్పిటల్లో ఎప్పుడు 24 hours అవైలబిలిటీలో ఉంటాము. హై ఎండ్ టెక్నాలజీ కూడా కిమ్స్ హాస్పిటల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్కి లేజర్ చూస్తేనేమి అట్లా. సో మీకు కొత్త కొత్త ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నాము. సో ప్లీజ్ కమ్ అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా విల్ క్లారిఫై. థ్యాంక్స్ అండి.